Welcome back to our channel. Today we are going to discuss the introduction of horticulture and one topic chuddam. So manaki channel first time vachinatlayite tappuna subscribe chesukondi. So kotta valiki share cheyandi, like cheyandi, comment section lo meeku edaina topics kavali cheppandi, vaati meeda video cheddam. So ikkada horticulture anedi oka particular branch ga undi present. So horticulture lo general ga chusukunatlayite oka manam unna population lo old lo entha population unda population lo mana Indians varaku chusukunatlayite. సో ఇప్పుడు ఉన్న పాపులేషన్ నుంచి 100 ఇయర్స్ బ్యాక్ నుంచి సో అగ్రికల్చర్ మెయిన్ యాక్టివిటీగా ఉండేది పీపుల్కి. సో వాళ్ళు బతకడానికి లేదా వాళ్ళ లైఫ్ పర్పస్గా అగ్రికల్చర్ ఉండేది. దాంతోపాటు కొన్ని అదర్ యాక్టివిటీస్ ఉండే కానీ మెజారిటీ రోల్కి కీ రోల్ ప్లే చేసేది అగ్రికల్చర్. సో అలాంటి అగ్రికల్చర్లో ఉన్నటువంటి ఒక బ్రాంచ్ లాగా దీన్ని చెప్పుకుంటాం. సో హార్టికల్చర్లో ఇది లాటిన్ వర్డ్ హార్టస్ అనే దాని నుంచి మనం హార్టికల్చర్ అనేటువంటి టర్మ్ చెప్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది లాటిన్ వర్డ్ హార్టస్, దట్ మీన్స్ గార్డెన్ ఆర్ గార్డెనింగ్ అని గార్డెన్ అని మీనింగ్ వస్తుంది. సో కల్చర్ మీన్స్ కల్టివేషన్ అనేటువంటి మీనింగ్ చెప్తారు. రెండింటిని కలిపి హార్టికల్చర్ అంటారు అనమాట. సో ఈ హార్టికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, సో హార్టికల్చర్ రిఫర్స్ టు కల్టివేషన్ ఆఫ్ గార్డెన్ ప్లాంట్స్ ఇన్ ఏ ప్రొటెక్టెడ్ ఏరియా. ఒక పర్టికులర్ ఫెన్సింగ్ లాగేసి ఒక ప్రొటెక్టెడ్ ఏరియాలో మనం కల్చర్ చేస్తే వాటిని హార్టికల్చర్ కిందకి మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే జనరల్గా హార్టికల్చర్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, సో బాగా డెవలప్ అయింది కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ వైజ్గా. సో ప్రజెంట్ డేస్ హార్టికల్చర్ని బాగా డెవలప్ చేస్తున్నారు బై యూజింగ్ సమ్ మెథడాలజీస్ లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టెక్నిక్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఎట్లా ప్రొడక్ట్ చేయొచ్చు, ప్రాసెసింగ్ ఎట్లా చేయొచ్చు, మెర్చెంటైజ్ ఎలా వాటిని సేల్ చేసుకోవచ్చు. సో లైక్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, స్పైసెస్, ప్లాంటేషన్స్ అండ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్. సో మెడిసినల్ ప్లాంట్స్ కానీ స్మెల్ ఇచ్చేటువంటి మంచి స్ప్రే వచ్చే అంటే మనం వాడేటువంటి ఆరోమాటిక్ కాంపోనెంట్స్లో కావాల్సినటువంటి కానీ స్పైసెస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని సో టెక్నిక్ వాడి సైంటిఫికల్గా టెక్నాలజీ యూటిలైజ్ చేసి ఎట్లా మనం ఇంప్రూవ్ చేస్తున్నాం అనేది హార్టికల్చర్లో స్టడీ చేస్తాం. సో నాచురల్గా ఎలా కల్టివేట్ చేస్తారో ఆర్టిఫిషియల్గా ఎలా కల్టివేట్ చేయొచ్చు, ఈ మెథడ్స్ అనేవి హార్టికల్చర్లో మెయిన్గా చదువుతుంటారు అన్నమాట. సో బ్రాంచెస్ ఆఫ్ హార్టికల్చర్ చూస్తే, పొమాలజీ రిఫర్స్ టు కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్ క్రాప్స్. ఏవైతే ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయో ఆ పర్టికులర్ ఫ్రూట్ క్రాప్స్ కల్టివేషన్ని పొమాలజీలో స్టడీ చేస్తాం. ఒలెరికల్చర్ కల్టివేషన్ ఆఫ్ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్ వరకు మాత్రమే ఉంటే ఒలెరికల్చర్గా చెప్తున్నారు. ఫ్లోరికల్చర్ నేమే చెప్తుంది, కల్టివేషన్ ఆఫ్ ఫ్లవర్ క్రాప్స్. ప్లాంటేషన్ క్రాప్స్ కోకోనట్, రబ్బర్, కాఫీ, సో ఇవన్నీ కొంచెం ఎక్కువ గేజ్ ఉన్నటువంటివి అనమాట. ఎక్కువ ప్లాంట్స్ కానీ రబ్బర్ కానీ కాఫీ కానీ ఎక్కువ మార్కెట్ డిమాండ్ ఉన్నటువంటివి ప్లాంటేషన్ క్రాప్స్ అంటున్నారు. స్పైసెస్ క్రాప్స్ కార్డమన్, పెప్పర్, నట్మేగ్ ఇలాంటి వాటన్నింటినీ వీటిల్లో మన వాళ్ళు చదువుతూ ఉంటారు. సో మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ కూడా ఒక బ్రాంచ్ అనేది మనం చూసుకోవచ్చు దీంట్లో హార్టికల్చర్లో. ఒక బ్రాంచ్ కాదు, మెయిన్ ఆస్పెక్ట్ మెడిసినల్ ప్లాంట్స్, ఆరోమాటిక్ ప్లాంట్స్ అనేటువంటివి ఎక్కువ ఎకానమీ వచ్చేటువంటి వాటిగా చెప్పుకోవచ్చు. సో దాంతోపాటు బ్రాంచెస్ చూస్తే పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఈ బ్రాంచ్లో ఏం చేస్తారంటే హ్యాండ్లింగ్ ఎట్లా చేయాలి, పోస్ట్ హార్వెస్ట్ చేస్తారు, గ్రేడింగ్, సపరేషన్ ఏం చేయొచ్చు, ప్యాకేజింగ్, స్టోరేజ్, ప్రాసెసింగ్, వాల్యూ ఎడిషన్ అంటే ఎంత దానికి ప్రయారిటీ ఇవ్వాలి, మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఆల్ ఆర్ డిస్కస్డ్ హియర్. సో ప్లాంట్ ప్రాపగేషన్ డీల్స్ విత్ ప్రాపగేషన్ ఆఫ్ ప్లాంట్స్ అనేటువంటిది కూడా మనం ఇక్కడ చెప్తాం. సో దీస్ ఆర్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ హార్టికల్చర్. సో ముందు మనం హార్టికల్చర్ సంబంధించినటువంటి వేరే క్లాసెస్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.